త్రాగునీరు అందించే ప్రాణధార భాగ్యనగరం వాసులకు గొంతు తడిపినది. ఇదంతా నిన్నటి వరకు. ప్రస్తుతం మంజీరాకు ముప్పు ముంచుకు రాబోతుందా? ఫార్మాసిటీ ఏర్పాటే దీనికి కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని డప్పూరి, వడ్డి, మల్లి గ్రామాల్లో నల్లమట్టి భూముల్లోనూ మూడు పంటలు పండిస్తున్నారు రైతులు. కూరగాయల సాగు వీరి ప్రధాన ఆధారం. కర్ణాటకలోని బీదర్తో పాటుగా జహీరాబాద్ ప్రాంతాల్లో వీటిని అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలోని 2000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా మూడు గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే భూసేకరణ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతులు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం డప్పూరు, వడ్డి, మల్గి మూడు గ్రామాలు 2000 ఎకరాలు. ప్రవహిస్తున్న మాంజీరా ఒడ్డున ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మా కంపెనీలను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఇవాళ మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. మరోవైపు ప్రభుత్వం సేకరిస్తున్న భూమిలో 80% పైగా పంట భూములే. చెరుకు, ప్రత్తి, జొన్న, పెసర, కందులతో పాటుగా కూరగాయలు సాగు చేస్తున్నారు అక్కడ రైతులు. దీంతో మూడు పంటలు పండే భూములు ఎందుకు తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోవడం ఒక్కటే వారి భయం కాదు, ఫార్మా కంపెనీలంటేనే పక్కలో బాంబు పడ్డట్లుగా వణికిపోతున్నారు. గాలి, నీరు, భూమి మొత్తం కలుషితమవుతుందని, తాము ఎలా బ్రతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. డప్పూర్ గ్రామానికి చేరుకున్నాం. డప్పూర్ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మల్లి గ్రామంలో ఎత్తైన కొండలున్నాయి, వీటిపై పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి నవనాథ సిద్ధిలింగేశ్వర ఆలయం. ఇది పూర్తిగా గుహలో వెలిసింది. గుహ లోపల పలువైపుల దారులు ఉన్నాయి. ఇందులో ఒకటి బీదర్లోని జలనరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉంటుందంటూ స్థానికులు చెబుతున్నారు. దీనికి సమీపంలోని గుట్టపై మల్లన్న ఆలయం కూడా ఉంది. బీదర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి మైలార్ మల్లన్న ఆలయంలో జాతర జరగాలంటే ఈ మల్లన్న ఆలయంలో ముందుగా పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయాలను తొలగిస్తామంటూ అధికారులు చెప్పినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహను ధ్వంసం చేయడం, ఆలయాలు తొలగించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మనం డప్పూర్ గ్రామాన్ని చేరుకున్నాం. గ్రామంలోని ఈ గ్రామం మొత్తం 2000 ఎకరాల్లో 1800 ఎకరాలు ఈ గ్రామానికి సంబంధించిన రైతుల భూములు కోల్పోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు 8 ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాలు ఉంటుంది గరగానే ఉన్నది కూడా 5 ఎకరాలు పోతున్నది. మరి మేము ఏం చేసేం బతకాలి? మా పిల్లలు చదువుకోలేదు, మనం ఏం చదువుకోలేదు, మేము ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసే బతుకుతున్నాం. మరి భూమి ఇడిచేళ్ళే సార్, మరి నీళ్ళు కూడా ఇబ్బంది, ఇబ్బంది మాంద్రకపోతున్నాయి అవి.
మరి ఆంధ్ర మందికి హైదరాబాద్కు పోతున్నాయి, మరి వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. మా పిల్లలు పిల్లలు మాకు పరిశాను సార్, మేము భూమి ఇచ్చలేదు. మొత్తం మీద మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని పంటలు పండిస్తారు ఈ ఇయర్లో? నాకు 3 ఎకరాల భూమి సార్. నాకున్నది 2 బావులు ఉన్నాయి, 3 మాకు మొత్తం 12 ఎకరాల భూమి. అలా బావులు ఉన్నాయి, బావులు 3 పంటలు పండించుకుంటాం మేము. మర్రా పాడి పన్ను బర్రెలు గేదెలు ఎడ్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు భూములు కొలుపుతున్న రైతులకు నిర్వాసితులకు భూముల డబ్బులు ఇస్తాను. డబ్బులు మాకు ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు అవసరం లేదు సార్. మాకైతే ఎన్ని కోట్లు ఇచ్చినా అవసరం లేదు. మాకు ఫార్మసిటీనే వద్దు, భూమి మాత్రం ఇవ్వం. ఎంతకైనా తెగించని రెడీ ఉన్నాం సార్. మేమైతే భూమిలో తీయం. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఒకవేళ భూములు కొలుపుతున్న రైతులకు వాళ్ళకు ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇస్తామంటుంది ప్రభుత్వం, మీరు దీనిపై? సార్, మాకు మాది పెద్ద కుటుంబం సార్. మేము మినిమము ఒక 150 మంది మా కుటుంబం. మా తాతలు మా తాత నుంచి ఒక 30 ఎకరాల భూమి సార్. 30 ఎకరాల భూమి మేము మా తాతలు తాతలు సంపాదించి మా నాయన వాళ్ళకి ఇచ్చారు. మే వాళ్ళు కాపాడి ఉంచారు మా గురించి. మేమేమో మా పిల్లల గురించి కాపాడి ఉంచున్నాం సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి అందరూ నైట్ దోచుకోపోతే వీడు పట్టపగడికి దోచుకోపోతున్నాడు సార్ మా భూమి. మా పూర మొత్తానికి ఒక గుంట లేకుండానే పూర దోచుకోపోతున్నాడు వాడు. మేము ఒక్కడు కాదు, మా ఊరు మొత్తం 1500 ఎకరాలు పోతున్నది. మినిమం 2000 నుంచి 3000 మంది రోడ్డు నిలబడుతున్నారు సార్. 2-3000 మందికి వాడు పరిష్కరించి ప్రభుత్వం వచ్చి